కూడా సంక్షేమం దృష్టిలో పెట్టుకొని రూపాయకు కిలో గోధుమలు ఒక ప్రభుత్వం, ఒక చోట రూపాయకు కిలో జొన్నలు, ఒక పక్క రూపాయకు కిలో బియ్యం. మన రాష్ట్రంలో మాత్రం అధ్యక్ష చూస్తూ ఉంటే ఎక్కడ లేని విధంగా రూపాయకు కిలో ఇసుక ఈరోజు మార్కెట్లో ఉంది అధ్యక్ష. మరి ఈ విధంగా ఉంటే మరి డ్వాక్రా సంఘాలు వాళ్ళ నిర్వహణను మనం గమనిస్తూ ఉంటే ఇంకొకటి కూడా అర్థమవుతా ఉంది అధ్యక్ష. ఆ రీచ్లు గమనించినట్లయితే పేరుకేమో ఎక్కడ చదివినా కూడా ఎంటైర్ శాండ్ క్వారింగ్ అంతా కూడా డ్వాక్రా సంఘాలు మహిళలు చేస్తూ ఉన్నారనేసి. యాక్చువల్గా ఆ రీచ్ వచ్చేటప్పటికీ ఒక్కొక్క విలేజ్ ఆర్గనైజేషన్ నుంచి ఒక 10-12 మందిని సెలెక్ట్ చేసుకుంటా ఉన్నారు అధ్యక్ష. ఆ 10-12 మంది సెలెక్షన్ విషయానికి వస్తే కూడా మరి అధికార పార్టీ వాళ్ళ ఇంటర్ఫీరెన్స్ ఎంతుందని గమనించాలి అధ్యక్ష. చివరకు ఏ స్టేజ్లో అంటే, ఎందుకంటే పేర్లు చెప్తే బాగుండదు అధ్యక్ష, ఇక్కడ ఒక రాజమండ్రికి సంబంధించి ఇద్దరు శాసనసభ్యులు పబ్లిక్గా కొట్లాడుకుంటారు అధ్యక్ష. ఏమని, నా వాళ్ళు ఉండాలంటే నా వాళ్ళు ఉండాలని. అన్ని పద్ధతిగా జరిగేటప్పుడు పద్ధతి ప్రకారంగా ఒకవేళ వియో నుంచి సెలెక్షన్ జరిగినప్పుడు ఇది డిస్కషన్ కాదు సార్, ఇది క్వశ్చన్ అవర్ సార్. దయచేసి నాకు సమాధానం చెప్పడానికి అవకాశం ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను సార్. ఇది క్వశ్చన్ అవర్ సార్. ఏదైనా స్పెసిఫిక్ గా మీరు ఉంటే అడగండి గౌరవ సభ్యులు గారు, నేను సమాధానం చెప్తాను. ఇట్స్ నాట్ ఎ లాంగ్ డిస్కషన్ సార్. సార్ డోంట్ అలౌ సార్, ఇట్స్ ఎ క్వశ్చన్ అవర్. నేను ఎందుకు తెలియజేసుకుంటా ఉన్నా అంటే అధ్యక్ష, డ్వాక్రా సంఘాలు చేస్తా ఉన్నారు కదా, పాపం వాళ్ళు నిజంగా వాళ్ళకి అన్ని రకాల ఫెసిలిటీస్ కల్పించినారు లేదా అని ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేదానికి చెప్తా ఉన్నాను అధ్యక్ష. ప్లీజ్ జస్ట్ రాజేంద్ర రెడ్డి గారు, మీరు ఇసుకలో కావచ్చు ఇంకో దాంట్లో కావచ్చు, అవినీతి జరిగితే తప్పకుండా పాయింట్అవుట్ చేయాల్సింది, ఎవరు దాన్ని టాలరేట్ చేయడానికి వీల్లేదు ప్లీజ్. అయితే పెదవి దాటితే పృథు దాటిపోతుంది అంటారు. నిన్న మీరు స్పీచ్లో కూడా ఆంధ్ర వాళ్ళు దేవుడికి కూడా లంచం పెట్టాలని ఆంధ్ర వాళ్ళు అందరూ కూడా కరప్ట్ అని చెప్పి ఆంధ్ర వాళ్ళకు ఒకప్పుడు వరల్డ్ వైడ్ క్రెడిబిలిటీ ఉన్నది, ఫర్ సమ్ రీజన్స్ ఇట్ హాస్ గాన్ బ్యాక్. దాన్ని మీరు ఒక స్వీపింగ్ ప్లీజ్ అది ఒక స్వీపింగ్ రిమార్క్గా చేయడం కరెక్ట్ కాదు, బాధ్యత రాహిత్యం. ఎందుకనంటే ఇక్కడ హౌస్ ప్రొసీడింగ్స్ విల్ బి విజిబుల్ త్రూఅవుట్ ది వరల్డ్. మీరు ఆంధ్ర వాళ్ళని మీరు హౌస్లో కూర్చొని ఆంధ్ర వాళ్ళంతా కరప్ట్ అనే ఒక మాట వచ్చేటట్టు భావం వచ్చేటప్పుడు కరెక్ట్ కాదని నేను మనం చేస్తున్నాను. ఎక్కడైనా కరప్షన్ అడిగితే మీరు పాయింట్అవుట్ చేయండి, అది కన్సర్న్ పర్సన్ విల్ టేక్ యాక్షన్ ఆన్ దాట్, ఎంక్వైరీ అండ్ టేక్ యాక్షన్. కైండ్లీ డోంట్ మేక్ స్వీపింగ్ రిమార్క్స్. ఎస్ ప్లీజ్. ఆంధ్ర వాళ్ళకి సంబంధించి నేను ఎప్పుడు కూడా ఆ విధంగా మెయిన్ చేయలేదు అధ్యక్ష. నేను ఒక కథలో భాగంగా స్థానికంగా ఉన్న ఒక కంపెనీ అని అన్నాను అధ్యక్ష. అది స్థానికంగా కంపెనీ మెయిన్ చేశాను. లేదు అధ్యక్ష, అది కేవలము కొంతమంది దాన్ని డైవర్ట్ చేశారు, కానీ నేను మెయిన్ చేసినది ఓన్లీ స్థానికంగా ఉన్న ఒక కంపెనీ అని అధ్యక్ష. అధ్యక్ష అదే విధంగా మంత్రి గారికి నేను తెలియజేసుకుంటా ఉన్నా అధ్యక్ష. ప్లీజ్ దయచేసి కూర్చోండి మినిస్టర్ గారు. ప్లీజ్ వెయిట్ ఎ మినిట్. అధ్యక్ష పేరుకు ప్లీజ్ కంక్లూడ్ కంక్లూజన్ అధ్యక్ష ప్లీజ్ కంక్లూడ్. పేరుకు డ్వాక్రా మహిళలు చేస్తా ఉన్నారు అన్ని రకాల, మరి దాన్ని సూపర్విజన్ అంటున్నారు. ఇక్కడ చూడండి అధ్యక్ష, అధికార పార్టీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు డైరెక్ట్ గా బిల్లులు కూడా రాస్తా ఉన్నారు అధ్యక్ష. అక్కడ తర్వాత డ్వాక్రా మహిళలు ఏ విధంగా చేస్తా ఉన్నారు, వాళ్ళకి ఎంత సమర్థవంతం క్రియేట్ చేసింది ప్రభుత్వం అని గమనిస్తే ఈ రోజు అధ్యక్ష మరి ఇసుకలో వాళ్ళు తీసుకున్న మీసేవ కూపన్లు పెట్టుకొని అదే కూపన్ను రిపీట్ చేస్తూ ఎన్ని ట్రిప్పులు పోతా ఉంది, నంబర్ వన్. నంబర్ టూ, ఎవరైతే ట్రాక్టర్లలో లారీలలో ఇసుక తీసుకొని పోతున్నారో అధ్యక్ష, దాని వేమెంట్ ఎంత కట్టించుకుంటున్నారు, ఇవన్నీ కూడా లోటుపాట్లు ఉన్నాయి అధ్యక్ష అసలు. కాబట్టి ఇవన్నీ కాకుండా మరి ఫైనల్గా క్వశ్చన్ అధ్యక్ష, యాక్చువల్గా అయితే రూల్ ప్రకారం అయితే ఆల్ రీచెస్ ఇన్ ద స్టేట్ షుడ్ బి కవర్డ్ అండ్ షుడ్ హ్యావ్ ఎంఓఎఫ్ క్లియరెన్స్. మరి ఎన్ని రీచ్లకు ఎంఓఎఫ్ క్లియరెన్స్ ఉన్నాయని చెప్పి కూడా గౌరవ మంత్రివర్లు గారిని నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష. మినిస్టర్ గారు ప్లీజ్. అధ్యక్ష, ఇర్రెగ్యులారిటీస్ అన్నారు అధ్యక్ష. ఇర్రెగ్యులారిటీస్ అనేవి ఇసుక మాఫియా, ఇసుక కుంభకోణాలు, కోట్లాది రూపాయల కుంభకోణాలు, ఇవన్నీ కూడా గత ప్రభుత్వంలోనే జరిగాయి అధ్యక్ష. ఇవన్నీ గౌరవ సభ్యులు అందరికీ తెలుసా అధ్యక్ష? తెలుసే.
ఈ విధంగా మాట్లాడుతున్నారు అధ్యక్ష. ఇసుక మాఫియాలు, ఇసుక కుంభకోణాలు, కోట్లాది రూపాయలు ఆర్జన, అక్రమార్జన, ఇవన్నీ కూడా గత 10 సంవత్సరాల కాలంలోనే గత ప్రభుత్వంలోనే జరిగింది అధ్యక్ష. రెండోది సార్, ప్రాపర్ మెకానిజం అంటున్నారు సార్, ప్రాపర్ మెకానిజం ఉంది సార్. డిస్ట్రిక్ట్ లెవెల్ శాండ్ కమిటీ అనేది ఉంది సార్, ఇది డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు, ఎస్పీ గారు, జేసీ గారు, అదేవిధంగా డిపిఓ గారు, పీడీడిఆర్డిఏ, పీడీ డ్వామా వీళ్ళంతా